టిఆర్ఎస్ఎల్పిలో దానం నాగేందర్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం కేవలం వాళ్ళు విమర్శలకే పరిమితమయ్యారు కాబట్టి తప్పకుండా తెలంగాణలో ఇప్పటికే పుట్టగత్తు లేకుండా పోయాయి వీళ్ళు ఏదో ఒక మరి రైతు గర్జన ఏదో కార్యక్రమాలు పెట్టి ఏదో అయిపోయింది అనుకుంటున్నారు కానీ దాని వల్ల వచ్చేది లేదు ఇలాంటి సభలు మేము కూడా ఎన్నో పెట్టాం ఎన్నో చూశాం మేము అధికారంలో లేనప్పుడు ఉన్నప్పుడు చూశాం కానీ అవన్నీ కూడా పేడ్ వర్కర్స్ వచ్చినటువంటి కాదు ఇక్కడ స్పాంటేనియస్ గా వస్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏదో ప్రోగ్రామ్ పెడితే స్పాంటేనియస్ గా వచ్చేటువంటి మీటింగ్స్ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి స్పాంటేనియస్ లో కదిలే ప్రజలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు టిఆర్ఎస్ దేశంలో ఎక్కడ లేని విధంగా మీరు చూసినట్టయితే టిఆర్ఎస్ పార్టీకి సభ్యత్వమే సుమారు 60-65 లక్షలు ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి అంటే ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకున్నటువంటి వారు స్పాంటేనియస్ గా తీసుకున్నారా లేకపోతే ఏదన్నా పట్టి పట్టి తీసుకుపోయి ఇచ్చామా వాళ్ళు కూడా మేము ఏదో సభ్యత్వం చేశామంటారు మీరు చేసినట్టయితే ఎక్కడ చూడలేదు కానీ మా దగ్గర